तेलंगाना बोर्ड ऑफ इंटरमीडिएट एजुकेशन वोकेशनल कोर्स ऑफिस असिस्टेंटशिप सेकंड ईयर सब्जेक्ट ऑफिस मैनेजमेंट पेपर 3 चैप्टर 5 रिकॉर्ड्स मैनेजमेंट वीडियो लेसन 1 రికార్డుల నిర్వహణ 5వ అధ్యాయం రికార్డుల నిర్వహణ హలో ఐ యామ్ శోభారాణి లెక్చరర్ ఇన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ భీమ్గల్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ టుడే ఐ యామ్ గోయింగ్ టు టెల్ రికార్డ్స్ మేనేజ్మెంట్ రికార్డుల నిర్వహణ రికార్డులు అంటే ఏంటి అసలు భవిష్యత్తులో ఉపయోగం కొరకు తయారు చేయబడు ప్రతి లిఖిత దత్తాంశము రికార్డు అని నిర్వచించవచ్చు రికార్డు అనే పదం కార్యాలయంలో సృష్టించి నిల్వ ఉంచిన అనేక ఉత్తర ప్రత్యుత్తరాలను ఇతర పత్రాలను సూచిస్తుంది అంటే భవిష్యత్తులో ఉపయోగం కొరకు తయారు చేయబడేది ఈ రికార్డు అన్నమాట అంటే ప్రతి లిఖిత దత్తాంశంను మనం భద్రపరచడం భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అని భద్రపరుస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు ఏమేమి ఇస్తారు టెన్త్ మెమో ఆధార్ కార్డ్ టీసీ ఇలా ఇచ్చే ఉంటారు ప్రతి ఒక్కరు సో బోనాఫైడ్ ఇలా ఇవన్నీ ఇచ్చారు ఇవన్నీ ఎక్కడ ఇచ్చారు కార్యాలయం కాలేజ్ యొక్క కార్యాలయం అంటే కాలేజ్ ఆఫీస్లో ఇచ్చారు సో ఇచ్చిన తర్వాత వాటిని వాళ్ళు ఏం చేస్తారు అంటే రికార్డ్ చేస్తారు అంటే నమోదు చేసుకుంటారు దాన్ని భద్రంగా ఉంచుతారు మళ్ళీ మీరు ఎప్పుడైతే ఇంటర్మీడియట్ చదివి వెళ్ళిపోతారో లేదా మధ్య మధ్యలో మీకు ఏమైనా బోనాఫైడ్లు కానీ అలాంటి స్కాలర్షిప్ సంబంధించిన వివరాలు కావాలి అంటే మీకు ఎలా తెలుస్తుంది అంటే మీ యొక్క అడ్మిషన్ నంబర్ ప్రకారం తెలుస్తుంది సో మీకు ఎలా ఇస్తారు మీరు ఆ నంబర్ చెబితే మీ యొక్క రికార్డ్ మొత్తం తీసి మీకు అవసరమైనది బోనాఫైడ్ కానీ ఇవ్వడం జరుగుతుంది తర్వాత సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత మీకు టీసీ ఇచ్చినప్పుడు కూడా దాంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది అన్నీ మీరు ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి అంటే మీరు ముందుగా ఇవ్వడం వల్లనే ఇవన్నీ సాధ్యమయ్యాయి కదా సో అందుకనే ఈ రికార్డులన్నీ ఏం చేస్తారు నిల్వ ఉంచిన అనేక ఉత్తర ప్రత్యుత్తరాలను ఇతర పత్రాలను సూచిస్తుంది వీటి వల్ల భవిష్యత్తులో ఉపయోగపడ్డప్పుడు వాటిని తీసుకొని ఆ సమాచారాన్ని ఎవరికైతే అవసరమో వారికి ఇవ్వడము లిఖిత పూర్వకంగా ఇవ్వడము జరుగుతుంది రికార్డ్స్ మే బి డిఫైన్డ్ యాజ్ ఎనీ రిటర్న్ డాటా దట్ ఆర్ మేడ్ ఫర్ పాసిబుల్ ఫ్యూచర్ యూజ్ ఇట్ రిఫర్స్ టు ద వేస్ట్ బల్క్ ఆఫ్ కరెస్పాండెన్స్ అండ్ అదర్ డాక్యుమెంట్స్ which are created, received and stored in any business office. Records. చూడండి రికార్డ్స్ రికార్డుల నిర్వహణ పీటర్సన్ ప్రకారం రికార్డుల నిర్వహణ నియంత్రణయే రికార్డుల నిర్వహణ అని నిర్వచించారు లిటిల్ ఫీల్డ్ ప్రకారం రికార్డు సృష్టి పంపిణీ కొనసాగింపు చేయడం ఫైలింగ్ మరియు ఇండెక్సింగ్ రికార్డుల నిర్వహణలో ముఖ్యమైన అంశాలు అని చెప్పారు సో రికార్డుల సృష్టి అంటే రికార్డులను సృష్టించడం వాటికి అవసరం ఉన్న వాళ్ళకి పంపిణీ చేయడం అది అవసరమా లేదా దాన్ని ఆ రికార్డును ఉంచడం కొనసాగించడం మరియు ఇవన్నిటినీ ఫైలింగ్ చేయడం దానికి ఇండెక్సింగ్ ఇవ్వడం ఇవన్నీ రికార్డుల నిర్వహణలోని ముఖ్యమైన అంశాలు Records management. According to Peterson, records management is the management control of records. According to Littlefield, records management broadly defined includes forms, reports, reproduction of written material, filing and indexing. See how the records are managing. చూడండి రికార్డుల ప్రాముఖ్యత ఆధునిక కార్యాలయంలో
లెటర్ రిపోర్ట్లు, ఇన్వాయిస్లు, కాంట్రాక్టు ఓచర్లు, సర్క్యులర్లు, మినెట్లు, నోటీసులు, టెక్స్ట్ రికార్డులు, స్టాటిస్టిక్ రికార్డులు, ప్రైజ్ లిస్టులు, క్యాటలాగ్ మొదలైనవి పెద్ద మొత్తంలో రికార్డులు ఉంటాయి. ఈ రికార్డులు అతి విలువైన సమాచారంగాను, ఇతర పనులకు మార్గదర్శకంగాను, భవిష్యత్తులో నిర్ణయాలు తీసుకొనుటకు ఉపయోగపడును. రోజువారీ కార్యకలాపాలను, వ్యవహారాలను ఖచ్చితంగా రికార్డు చేయాలి. అంటే రికార్డులు భవిష్యత్తులో, చెప్పాం కదా ఇంతకు ముందే, భవిష్యత్తులో నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఏదైతే మనం రికార్డ్ చేసి ఉంచుతామో అతి విలువైన సమాచారంగాను, ఇతర పనులకు మార్గదర్శకంగాను, భవిష్యత్తులో ఏమవుతుంది, నిర్ణయాలు తీసుకోవటంకు ఈ రికార్డ్ అనేది ఉపయోగపడుతుంది. ఎలా? కొన్ని వ్యాపార సంస్థలు ఉంటాయి, వ్యాపార వ్యవహారాలని రికార్డ్ చేయాలి, ఖచ్చితంగా రికార్డ్ చేయాలి. ఆ వ్యాపార వ్యవహారాలలో ఎందుకు రికార్డ్ చేయాలి అంటే, ఎంత అమ్మకాలు జరుగుతున్నాయి, ఎన్ని కొనుగోళ్లు జరుగుతున్నాయి, ఎలా దాంట్లో నష్టం వస్తుంది, లాభం ఎంత వస్తుంది, ఇవన్నీ వివరాలను స్పష్టంగా వ్యవహారాలను రికార్డు చేయడం జరుగుతుంది. ఇవి రికార్డు చేయడం వల్ల మరుసటి సంవత్సరం ప్రణాళిక ప్రకారం దాన్ని మనం గత సంవత్సరాల ఆధారంగా ఏం చేస్తారు, ఎన్ని కొనుగోలు చేయాలి, ఎంత నష్టం వచ్చింది, ఎంత లాభం వచ్చింది అన్నది బేరూజు వేసుకొని అవసరం ఉన్నంత మట్టుకే కొనుగోలు చేస్తారు, అమ్మకాలు చేస్తారు. సో అదన్నమాట నిర్ణయాలు తీసుకోవడానికి, ప్రణాళికలు వేసుకోవడానికి ఈ రికార్డులు అనేవి ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇంపార్టెన్స్ ఆఫ్ రికార్డ్స్. ఎ లార్జ్ వెరైటీ ఆఫ్ రికార్డ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ మోడర్న్ ఆఫీస్ లెటర్ రిపోర్ట్స్, ఇన్వాయిసెస్, కాంట్రాక్ట్ ఓచర్స్, సర్క్యులం, మినెట్స్, నోట్స్, టెక్స్ట్ రికార్డ్స్, స్టాటిస్టికల్ రికార్డ్స్, ప్రైజ్ లిస్ట్, క్యాటలాగ్స్ ఎట్సెట్రా. దీస్ రికార్డ్స్ కన్స్టిట్యూట్ ఎ రిటన్ ఎవిడెన్స్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీస్ అండ్ మెమోరీ ఆర్ నాట్ రీక్యాప్చులేట్ ద న్యూమరస్ ట్రాన్సాక్షన్స్ టేకింగ్ ప్లేస్ ఎవ్రీ డే. రికార్డ్స్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ మస్ట్ బి మెయింటైన్. సి హౌ ద రికార్డ్స్ ఆర్ మెయింటైనింగ్. ఈ రోజుల్లో కంప్యూటర్ యొక్క ప్రావీణ్యం చాలా అభివృద్ధి చెందింది. ప్రతి ఒక్కరూ కంప్యూటర్లో రికార్డ్ చేస్తున్నారు. ప్రతి వ్యాపారంలో, ప్రతి కార్యాలయంలో ఎక్కడ వెళ్ళినా, మీరు ఎటు వెళ్ళినా కంప్యూటర్లో ఎంట్రీ చేస్తున్నారు. మీ సేవ కూడా కంప్యూటర్లోనే, కంప్యూటర్తోనే ఆన్లైన్లో జరుగుతుంది. రికార్డులను 5 రకాలుగా విభజించవచ్చు. దేర్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ రికార్డ్స్. వాట్ ఆర్ దే? ఉత్తర ప్రత్యుత్తరాల రికార్డులు, కరెస్పాండెన్స్ రికార్డ్స్. ఈ ఉత్తర ప్రత్యుత్తరాల రికార్డులు ఏంటి అంటే, ఉత్తరాలను, ప్రకటనలను, సర్క్యులర్లను, మెమోరాండంలను మొదలగునవి ఈ ఉత్తర ప్రత్యుత్తరాల రికార్డులో మెయింటైన్ చేయడం జరుగుతుంది, రాయడం జరుగుతుంది. నెక్స్ట్ అకౌంటింగ్ రికార్డు, అకౌంటింగ్ రికార్డ్స్. అకౌంట్స్ పుస్తకాలు, ఓచర్లు, ఇన్వాయిస్లు, ఆర్డర్లు, కాంట్రాక్ట్ ఓచర్లు మొదలగునవి రాయబడే రికార్డులు అకౌంటింగ్ రికార్డులు. నెక్స్ట్ వ్యక్తిగత సంబంధ రికార్డులు, పర్సనల్ రికార్డ్స్. అంటే వ్యక్తులకు సంబంధించిన రికార్డులను ఇందులో రాయడం జరుగుతుంది. అంటే వేతన పట్టీలు, నిర్వర్తన పట్టీలు ఇలా ఉంటాయి, అవన్నీ ఈ వ్యక్తిగత సంబంధ రికార్డులో, పర్సనల్ రికార్డ్స్లో రాయడం జరుగుతుంది. చట్ట సంబంధమైన రికార్డులు అంటే లీగల్ రికార్డ్స్. వివిధ సెషన్లను ఈకోవలోకి వస్తాయి. అంటే వివిధ సెషన్లు అంటే ఏంటి, అమ్మకం పన్ను చట్టం, ఆదాయం పన్ను చట్టం, కంపెనీల చట్టం లాంటివి, ఇవన్నీ కూడా ఈ చట్ట సంబంధమైన రికార్డులో, లీగల్ రికార్డులో వస్తాయి. నెక్స్ట్ ఇతర వ్యాపార రికార్డులు,
ఇతర వ్యాపార రికార్డులు అంటే కొనుగోళ్ల రికార్డులు, అమ్మకాల రికార్డులు, ఇలా ఇవన్నీ మెయింటైన్ చేసే రికార్డులనే ఇతర వ్యాపార రికార్డులు, అదర్ బిజినెస్ రికార్డ్స్ అని అంటారు. చూడండి ఉత్తర ప్రత్యుత్తరాల రికార్డులను ఎలా రాస్తున్నారు. కరెస్పాండెన్స్ రికార్డ్స్ హౌ దే ఆర్ రైటింగ్, అకౌంటింగ్ రికార్డులు, అకౌంటింగ్ రికార్డ్స్, వ్యక్తిగత సంబంధ రికార్డులు అంటే పర్సనల్ రికార్డ్స్, చట్ట సంబంధమైన రికార్డులు, ఇవి ఎక్కువగా కోర్టులో వాడడం జరుగుతుంది, ఈ రికార్డులను రాయడం జరుగుతుంది. లీగల్ రికార్డ్స్ చూడండి ఎలా రాస్తున్నారు. వ్యాపార రికార్డు నార్మల్గా బిజినెస్లో రాసే రికార్డులు. దీస్ ఆర్ సమ్ రికార్డ్స్. ఫైలింగ్ లెఫింగ్ విల్ ప్రకారం ప్రతి కార్యాలయంలో అవసరమైన సమాచార పత్రాలను, దస్తావేజులను ఒక క్రమ పద్ధతిలో భద్రపరచడమే ఫైలింగ్ అంటారు. వివరాలు, సమాచారాలు ప్రాసెస్ చేసి, వర్గీకరించి, సరైన పద్ధతిలో అవసరమైన పత్రాలను అందుబాటులో ఉంచడమే ఫైలింగ్ ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నప్పుడు అన్ని రికార్డ్ చేశాము, పత్రాలను అన్నిటినీ రికార్డ్ చేశాము. రికార్డ్ చేసిన తర్వాత వాటిని ఫైలింగ్ చేయకపోతే అవన్నీ రికార్డ్ చేసినవన్నీ క్షీణించబడతాయి. అంటే కొంచెం గాలికి ఎగిరిపోవడం పత్రాలు, లేదా వర్షం పడితే చల్ల కావడము, ముడతలు కావడము, మనం ఊరికే వాడడం వల్ల ముడతలు కావడము జరుగుతుంది. సో ఈ ఫైలింగ్ చేయడం వల్ల ఏంటి అంటే రికార్డులను భద్రంగా అల్మారాలలో భద్రపరచవచ్చు. సో వీటిని ఏం చేస్తాము, ఫస్ట్ వివరాల రూపంలో, సమాచారాల రూపంలో ప్రాసెస్ చేస్తాం. అంటే దేనికి సంబంధించిన విషయాన్ని దానికి ప్రాసెస్ చేసి, వర్గీకరించి, సరైన పద్ధతిలో మరలా మనకు దొరికే విధంగా వాటిని అందుబాటులో ఉంచడమే ఫైలింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అకార్డింగ్ టు లెఫింగ్ విల్, ఫైలింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ అరేంజింగ్ అండ్ సార్టింగ్ ఒరిజినల్ రికార్డ్స్ ఆర్ కాపీస్ ఆఫ్ దెమ్ దట్ దే కెన్ బి రెడీలీ లొకేటెడ్ when required, documents are filed in order that they may be available for use at some future data, which is the precise purpose of making records. Filing paddhatulanu rendu rakaluga vibhajinchaaru. There are two types of filing methods. They are Puratana Paddhatulu. Number one, Puratana Paddhatulu, conventional methods. Number two, Adunatana Paddhatulu, modern methods. Puratana Paddhatulanu, Adunatana Paddhatulanu, renditini avasaraniki taggattuga karyalayallo vadatam jarugutundi. But Puratana ante koncham దాన్నే మాడిఫై చేసి, దాంట్లోనే కొన్ని మార్పులను, చేర్పులను చేసి అధునాతన పద్ధతులుగా వాడటం జరుగుతుంది. పురాతన పద్ధతులు కూడా చాలా ఉపయోగంలో ఉన్నాయి, ఇప్పుడు అధునాతన పద్ధతులు కూడా ఉపయోగంలో ఉన్నాయి. పురాతన పద్ధతులు మెథడ్స్ హోల్డర్స్, పురాతన పద్ధతిలో మెథడ్స్ హోల్డర్స్ అని ఉంటాయి. బౌండ్ బుక్స్, spike or filler and post filing, expanding packets, concertina files, box files, pigeon hole method, దీన్ని పావురపు గూళ్ళ పద్ధతి అని కూడా అంటారు. చూడండి పురాతన పద్ధతులు, కన్వెన్షనల్ మెథడ్స్,
మెథడ్స్ హోల్డర్స్, బౌండ్ బుక్స్, స్పైక్ ఆర్ పిల్లర్ అండ్ పోస్ట్ ఫైలింగ్, ఎక్స్పాండింగ్ పాకెట్స్, కన్సర్టినా ఫైల్స్, బాక్స్ ఫైల్స్, పిజియన్ హోల్ మెథడ్. దీస్ ఆర్ ద కన్వెన్షనల్ మెథడ్స్. చూడండి మెథడ్స్ హోల్డర్స్ ఎలా ఉన్నాయో. ఇలా బాక్స్ల మాదిరిగా ఉంటుంది, దానికి ఒక హోల్డర్ ఉంటుంది. చూడండి హోల్డర్, ఇలా హోల్డర్ని దీంతో ఫైలింగ్ చేయడం జరుగుతుంది, దాన్ని ఎక్కడన్నా ఉంచడం జరుగుతుంది. బౌండ్ బుక్స్ ఇట్లా బుక్స్ మాదిరిగా ఉంటాయి. బౌండ్ బుక్స్ చూసారా వాటి స్ప్రింగ్ లాగా ఎలా ఉన్నాయి. స్పైక్ ఆర్ పిల్లర్ అండ్ పోస్ట్ ఫైలింగ్, ఇది చాలా పురాతనంగా ఉంది, మన ఇళ్ళల్లో కూడా వాడడం జరిగింది, వాడుతూనే ఉన్నారు కొందరి ఇళ్ళల్లో. స్పైక్ ఆర్ పిల్లర్ అండ్ పోస్ట్ ఫైలింగ్, పిజియన్ హోల్ మెథడ్ చూసిందా, పావురపు గూళ్ళ మాదిరిగా ఎలా ఉన్నాయో. పిజియన్ హోల్ మెథడ్, కన్సర్టినా ఫైల్స్, కన్సర్టినా ఫైల్స్ ఏ రకంగా మెయింటైన్ చేస్తారో చూడండి. బాక్స్ ఫైల్స్ చూడండి, బాక్స్ ఫైల్స్ పేరులోనే ఉంది, బాక్స్ల మాదిరిగా ఫైలింగ్ చేసి ఉంచుతారు. బాక్స్ ఫైల్స్. ఎక్స్పాండింగ్ ప్యాకెట్స్ అంటే అవసరానికి తగ్గట్టుగా వాటిని ఎక్స్పాండింగ్ చేయడం జరుగుతుంది, పెంచుకోవడం అవసరానికి తగ్గట్టుగా, ఎంత అవసరమో దాన్ని అంతా వాడుకోవడం, మిగిలిన దాన్ని అవసరం ఉన్నంత మట్టుకు అవసరం ఉందని పెంచుకోవడం జరుగుతుంది. ఇలా అదర్ రికార్డ్స్, అదర్ ఫైలింగ్స్ నార్మల్గా మనం సాధారణంగా వాడే ఫైలింగ్. నెక్స్ట్ అధునాతన పద్ధతులు, మోడర్న్ ఫైలింగ్ మెథడ్స్. దీంట్లో హారిజంటల్ ఫైలింగ్, వర్టికల్ ఫైలింగ్ అనే రెండు రకాల పద్ధతులు ఉన్నాయి. హారిజంటల్ ఫైలింగ్, వర్టికల్ ఫైలింగ్, దీస్ టూ మెథడ్స్ ఆర్ ఇన్ ఫైలింగ్, మోడర్న్ ఫైలింగ్. హారిజంటల్ ఫైలింగ్, ఈ పద్ధతిలో వివిధ పత్రాలను ఫోల్డర్లలో లేదా ఫైలులో ఉంచి ఆ ఫోల్డర్లను బల్లపై అడ్డంగా ఒకదానిపై ఒకటి ఉంచుతూ వచ్చిన ఉత్తరాలు వాటి సమాధానాలతో సహా అన్ని పేపర్లను వరుస క్రమంలో తేదీల వారీగా ఈ ఫోల్డర్లలో ఉంచుతారు. హారిజంటల్ ఫైలింగ్, హారిజంటల్ ఫైలింగ్ ఇండికేట్స్ ద హారిజంటల్ పొజిషన్స్ ఆఫ్ ఫైల్స్ అండర్ దిస్ మెథడ్స్ పేపర్స్ హోల్డర్స్ అదర్ కంటైనర్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ఏ హారిజంటల్ ఆర్ ఫ్లాట్ పొజిషన్, one on the top of another on shelves or in shallow drawers. The paper are filed in a chronological order date wise. These files come in a variety of folders. Horizontal filing chudandi veetillo unchutaru ila horizontal filing addanga unchi చూడండి. హారిజంటల్ ఫైలింగ్ కి ఉపయోగపడే రెండు సాధనాలు ఉన్నాయి. ఏంటవి అంటే ఫ్లాట్ ఫైల్స్, ఆర్చ్ ఫైల్స్. దేర్ ఆర్ టూ ప్రొవిజన్స్ ఫర్ హారిజంటల్ ఫైలింగ్, ఫ్లాట్ ఫైల్స్, ఆర్చ్ ఫైల్స్. ఫ్లాట్ ఫైల్స్, ఈ తరహా ఫైలును దలసరి కార్డుబోర్డుతో తయారు చేస్తారు.
ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క ఫైల్ను కేటాయిస్తారు. ఆ ఖాతాదారుకు లేదా విషయానికి సంబంధించిన అన్ని పేపర్లను ఆ ఫైలులో వచ్చిన క్రమంలో ఉంచుతారు. ఏదైనా ఒక పేపరు ఒకటి కన్నా ఎక్కువ ఫైళ్లకు చెందినదైతే కాపీలను తీసి ఆ ఫైళ్లలోనూ ఉంచుతారు. ఫ్లాట్ ఫైల్స్. దీస్ ఆర్ కవర్స్ ఆఫ్ కార్డ్బోర్డ్ ఆర్ థిక్ పేపర్స్ ఫిటెడ్ విత్ మెటల్ హింగ్స్ విత్ విచ్ టు ఫాస్టెన్ ద పేపర్స్ టుగెదర్. ఎ సెపరేట్ కవర్ ఫైల్ ఈజ్ అలాటెడ్ టు ఈచ్ కస్టమర్ ఆర్ సబ్జెక్ట్ అండ్ ఆల్ ద కరెస్పాండెన్స్ అండ్ డాక్యుమెంట్ రిలేటింగ్ టు ద కస్టమర్ ఆర్ సబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ దట్ కవర్ ఇన్ ఎ క్రోనోలాజికల్ ఆర్డర్. సి ఫ్లాట్ ఫైల్స్. ఆర్చ్ ఫైల్స్. ఈ పద్ధతిలో పేపర్లను నిల్వ ఉంచటానికి మందమైన అట్టలతో తయారు చేసిన ఫోల్డరు లేదా ఫైళ్లను వాడుతారు. ఈ ఫైళ్లలో గట్టి లోహపు ఆర్చుల సహాయంతో ఉంటాయి. ఇవి ఒక లివర్ సహాయంతో కదులుతాయి. ఆర్చ్ ఫైల్స్. దీస్ ఆర్ స్ట్రాంగ్ కార్డ్బోర్డ్ ఫోల్డర్స్ కంటైనింగ్ స్ట్రాంగ్ మెటల్ ఆర్చెస్ which can be operated by leaves. If a paper is to be filed, it is punched with holes with the help of a punching machine. The lever is then moved upward, which opens the spring or metal arches. చూడండి, ఇక్కడ కుక్కెంలు ఉన్నాయి. చూడండి, లోహం కుక్కెం ఇటు అటు కదులుతూ ఉంటాయి. వీటిలో మనం ఫైలింగ్ చేసి పేపర్లను ఉంచవచ్చు. వర్టికల్ ఫైలింగ్. ఫైళ్లను నిలబెట్టి ఒకదాని వెనుక మరొకటి అమర్చితే దానిని వర్టికల్ ఫైలింగ్ అంటారు. సులభంగా ఫైలును గుర్తించటాన్ని మధ్య మధ్య గైడ్ కార్డ్స్ ఉంచుతారు. ఈ పద్ధతిలో ఫైళ్లను బయటకు తీయడం తిరిగి యథాస్థానంలో ఉంచడం తేలిక. వర్టికల్ ఫైలింగ్. వర్టికల్ ఫైలింగ్ ఇండికేట్స్ ద వర్టికల్ పొజిషన్ ఆఫ్ ద ఫైల్స్. అండర్ దిస్ మెథడ్ పేపర్ హోల్డర్స్ ఆర్ ఫైల్స్ ఆర్ కెప్ట్ ఇన్ అప్రైట్ ఆర్ స్టాండింగ్ పొజిషన్. దిస్ సిస్టమ్ ఈజ్ ఎన్ ఇంప్రూవ్మెంట్ ఆన్ ద హారిజంటల్ ఫైలింగ్ సిస్టమ్ ఇన్ విచ్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ టైమ్ ఈజ్ కన్స్యూమ్డ్ ఇన్ లొకేటింగ్ ఏ పేపర్ ఆర్ డాక్యుమెంట్. చూడండి, వర్టికల్ ఫైలింగ్ ఎలా ఉంది. ఈజీగా దాంట్లోంచి తీయడం ఈజీ, పెట్టడం ఈజీ. చూడండి నిలువుగా ఎలా ఉంచారు. ఫోల్డర్లు. దలసరి అట్ట లేదా మందపాటి తయారు చేసిన ఫైలు ఫోల్డర్లను వివిధ పత్రాలు నిల్వ ఉంచటానికి వాడుతారు. కాగితాలు జారిపోకుండా రెండు చిల్లులు పొడిచి వాటిలో నుండి రేకు కొక్కెంలు దూర్చి తర్వాత ఒక రేకు బద్దతో వీటిని బిగుస్తారు. కొక్కేలకు బదులు క్లిప్పులు లేదా స్ట్రింగు వాడవచ్చు. ఫోల్డర్లను తయారు చేసినప్పుడు పై అట్టకు ఒక మడతగా వచ్చే ఏర్పాటు ఉంటుంది. ఫోల్డర్స్ ఆర్ ద బేసిస్ ఆఫ్ వర్టికల్ ఫైలింగ్. They are made of manila paper or some other strong paper and are used to hold papers and documents. Chudandi. Ee reku badda untundi, dantlo paperlanu unchutaru. Dani teesi pettadam ila atta mukkalu vachindi. Chudandi, folders. Cabinet. Vertical ku అవసరమయ్యే మరో పరికరం చెక్కతో లేదా స్టీలుతో చేసిన క్యాబినెట్ ఫోల్డర్లను ఈ క్యాబినెట్లలోనే నిల్వ ఉంచుతారు. సంస్థ యొక్క అవసరానికి అనుగుణంగా ఈ క్యాబినెట్లో అనేక సొరుగులు ఉంటాయి. క్యాబినెట్స్. ఫర్ జనరల్ ఆఫీస్ యూస్ వర్టికల్ ఫైలింగ్ క్యాబినెట్స్ మేడ్ ఆఫ్ వుడ్
are steel, are fitted with four dryers. The dryers in these cabinets run on ball bearings and are deep enough to hold the folders in a standing position. చూడండి, క్యాబినెట్ ఇట్లా స్టాండింగ్ పొజిషన్ లో ఉంటాయి, బేల్ బేరింగ్స్ ఉంటాయి, బయటకి లోపలికి తీయడానికి పెట్టడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, ఇట్లా బయటకు వస్తుంది, లోపలికి పెట్టడం కూడా చాలా ఈజీ. వీటిలో బేరింగ్స్ ఉంటాయి కానీ చూడండి. ఇవే కాకుండా ఇంకా కొన్ని ఫైలింగ్స్ కూడా ఉన్నాయి. సస్పెన్షన్ ఫైలింగ్, లిటరల్ ఫైలింగ్, ఓపెన్ షెల్ ఫైలింగ్, visible filing. Suspension filing, lateral filing, open shelf filing, visible filing. Chudandi, suspension filing ee rakamga filing chestaru. Chudandi, suspension filing, lateral filing chudandi. Open shelf filing la open ga untundi ila potential filing, visible filing. చూడండి, విజిబుల్ కనబడుతూనే ఉంటుంది, చూడంగానే ఆ ఫైల్ అనేది ఏర్పడుతుంది, అలాగా ఫైలింగ్ చేయడం జరుగుతుంది. విజిబుల్ ఫైలింగ్. సో ఇప్పటి వరకు చెప్పిన వాటి మీద మీరు నోట్స్ తయారు చేయవలసి ఉంటుంది. ఇవన్నీ నోట్ చేసుకున్నారా? సో వాటికి సంబంధించిన ప్రశ్నలను నేను ఇస్తాను, మీరు నోట్స్ ప్రిపేర్ చేయండి. స్వల్ప సమాధాన ప్రశ్నలు. రికార్డులు అనగానేమి? నంబర్ 1, రికార్డులు అనగానేమి? నంబర్ 2, రికార్డుల నిర్వహణ అనగానేమి? నంబర్ 3, రికార్డుల ప్రాముఖ్యతను తెలుపుము. నంబర్ 4, రికార్డులు ఎన్ని రకాలు, అవి ఏవి? నంబర్ 5, ఫైలింగ్ అనగానేమి? నంబర్ 6, లీగల్ రికార్డ్స్ అనగానేమి? నంబర్ 7, హారిజంటల్ ఫైలింగ్ అనగానేమి? నంబర్ 8, వర్టికల్ ఫైలింగ్ అనగానేమి? వ్యాసరూప సమాధాన ప్రశ్నలు. ఫైలింగ్ పద్ధతులు ఎన్ని రకాలు, వాటి గురించి తెలుపండి. నంబర్ 1, ఫైలింగ్ పద్ధతులు ఎన్ని రకాలు, వాటి గురించి తెలుపము. హారిజంటల్ ఫైలింగ్ గురించి వివరింపుము. నంబర్ 2, హారిజంటల్ ఫైలింగ్ గురించి వివరింపుము. నంబర్ 3, వర్టికల్ ఫైలింగ్ గురించి వివరింపుము. వర్టికల్ ఫైలింగ్ గురించి వివరింపుము. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. వాట్ ఆర్ రికార్డ్స్? నంబర్ 1, వాట్ ఆర్ రికార్డ్స్? ఎవ్రీబడీ షుడ్ రైట్ దీస్ క్వశ్చన్స్ అండ్ ప్రిపేర్ ఫర్ దీస్ ఆన్సర్స్. Number 2, what is records management? What is record management? Number 3, specify the importance of records. Specify the importance of records. Number 4, how many types of records are there? How many types of records are there? Number 5, what is filing? What is filing? Number 6, what is legal records? What is legal records? Number 7, what is horizontal filing? Number 8, what is vertical filing? Essay answer questions. Number 1,
explain about the types of filing methods. Number 2, explain about horizontal filing. Number 3, explain about vertical filing. Thank you.